కేసీఆర్ ఈ పేరు ఇనగానే ఏమ యాదికొస్తదల్లా తెలంగాణ కదా ఉద్యమం యాదికొస్తది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దేశంలోనే ఏక నంబర్ ఎట్లైందో యాదికొస్తది అసలు కేసీఆర్ అని ఇనవర్తే జాలల్లా తెలంగాణల ఒల్లు పులకరిస్తది అగో అట్లాంటి కేసీఆర్ అని ఒక పేరు పెట్టి ఒక సినిమా తీసిండ్రల్లా ఎందుకు తీసిండ్రా సినిమా తీసినైన ఎవలు అల్ల ఏముంటది అగో ఈ ముచ్చటంత చెప్పనికే మన స్టూడియోకి వచ్చిండు సినిమా హీరో ప్రొడ్యూసర్ మన రాకేష్ అన్న చలో నమస్తే ముందుగా మీ ముగ్గురికి దీపావళి పండగ శుభాకాంక్షలు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అలాగే మా ట్యూనిస్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చలో గరుడవేగ అంజీ గారు ముందుగా మీతోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నాకు అసలు ఈ సినిమా కేసీఆర్ అని టైటిల్ పెట్టగానే నాకు ఫస్ట్ మస్త్ ఇంట్రెస్టింగ్ అనిపించింది కాకపోతే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి ఎందుకు రాకేష్ గారిని హీరోగా ఫిక్స్ చేశారిల్ల మీరు అంటే మీరే చేసిండ్రా లేకపోతే ఆయననే యాక్ట్ చేస్తాను వచ్చిండా ఇళ్ళకి లేదండి ఇది యాక్చువల్లీ చాలా పెద్ద కథ ఇది మా కథ కంటే పెద్ద కథ ఇది మీ కథ ఏముంది అది కేసీఆర్ సినిమా కథ కంటే కూడా నా దగ్గరికి ఎలా వచ్చిందో చాలా పెద్ద కథ ఇది నేను బుజ్జి లారా సినిమా చేసిన తర్వాత నాకు యాక్టర్ ధనరాజ్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలాగా తమ్ముడు రాకేష్ తెలుసు కదా మీకు ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకున్నారు ఒకసారి మీరు కథ వినండి కెమెరామెన్గా మీరు చేయాలని చెప్పేసి ఫోన్ చేశారు సో చెన్నై నుంచి ఫ్లైట్ టికెట్ వేశారు వచ్చాను వచ్చి కెమెరామెన్గా కథ కెమెరామెన్గా అన్నప్పుడు ఒక వెర్షన్లో వింటూ ఉంటాం కదా సో ఆయన రాకేష్ గారు కూర్చోబెట్టి కథ చెప్పారు ఎవరు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇంకా అంటే డైలాగులు ఉన్నాను అంటే చెప్పట్లేదు డౌట్ఫుల్గా ఉన్నారు అంటే నేను చేద్దాం అనుకుంటున్నాను లేదు వద్దనుకుంటున్నాను అదే చెప్పట్లేదు క్లారిటీ చెప్పట్లేదు ఏంటి చెప్పబోయే ఏంటి ఏమైందంటే అన్న ఫస్ట్ అనుకున్నాను నేను డైరెక్షన్ చేద్దామని కాకపోతే ప్రొడ్యూస్ కూడా నేనే చేస్తున్నాను కాబట్టి ప్రొడక్షను యాక్టింగ్ ఇవన్నీ కొంచెం టఫ్గా ఉంటారు కదా సో మీకు నచ్చిందంటే కనుక మీరే చేయొచ్చు కదా అని అడిగారు వెంటనే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను ఎందుకంటే అలాంటి ఒక అద్భుతమైన కథ మొత్తం కథ ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ కూర్చొని అద్భుతంగా రాశారు అండ్ ఆ కథ వెనకాల ఈవిడ సపోర్ట్ కూడా ఉంది అంటే ప్రతి భర్త వెనకాల భార్య ఉండాలని చూసారా అలాగే ఈ కథ వెనకాల కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఈ డైలాగ్స్ లో కానివ్వండి ఆ కాస్ట్యూమ్స్ లో అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేయాల్సి వచ్చింది అండ్ రాకేష్ గురించి చెప్పాలంటే అది నువ్వు ఎన్నో వేల స్కిట్లు చేస్తున్నారు అద్భుతమైన నటుడు సో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ పైన వస్తా ఉన్నాడు ఓ మంచి కథతో అని ఈ కథ నేను డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడు యాక్టర్గా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తాం ఎందుకయ్యా గింతగానంద అవుతానవు హ్యాండిల్ తో కొడితే హ్యాండిల్ చేయలేవు మంజు గీలికి పెళ్లి చేశారా ఓ పని అయిపోతుంది అడ్డు తిరగకుండా కోళ్ళ క్లీన్ అవ్వాలి ఉంటుంది సో మీ పాత్ర ఏముంది ఇలా ఇలా నా క్యారెక్టర్ వచ్చేసి తాగుపోతి రమేష్ అన్నకి వైఫ్ క్యారెక్టర్ ఈయనకి అత్త క్యారెక్టర్ అన్నమాట మేనత్త క్యారెక్టర్ అన్న ఏదన్నా అంజన్నకి డైరెక్టర్ గారికి కాల్ చేసినప్పుడల్లా అన్న నాకు ఈ సినిమాలో ఒక అవకాశం అది నేను రాసుకుంది కాదు ఈయన నన్ను తీసుకొచ్చి కామెడీ అని చెప్పేసి ఈయనంతటి ఈయన పెట్టలే నేను ఈ సినిమా డైరెక్టర్ గారు నేను అడిగి అడిగి అడిగితే నాకు ఆ క్యారెక్టర్ నాకు ప్రసాదించిన అయ్యో అలా కాదండి యాక్చువల్గా ఇది ఒక ఎమోషనల్ డ్రామా సో ఎమోషనల్ కథ వెళ్తున్నప్పుడు కొంచెం చిన్న ఒక హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా కథలో సో ఒక కామెడీ కొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం సో అనుకున్నప్పుడు వెంటనే రాకేష్ రిక్వెస్ట్ చేస్తాం సో తను అన్ని ఇప్పుడు మొన్న వెబ్ సిరీస్ పార్ట్1 పార్ట్2 సక్సెస్ అయిపోయింది కదా సో కొంచెం స్టెబిలిటీ ఉంటుంది అండి అప్పుడు మేము అనుకున్నప్పుడు రాసుకున్నాము ఈ గ్యాప్ లో నీకు తెలియని దూరం నుంచి ఒక
వ్యక్తులు వస్తే ఎలా ఉంటది అని అప్పుడు తను ఎంట్రీ అయ్యింది. నా ఎంట్రీ ఉంటది. సో మంచి క్యారెక్టర్ తాగుబోతు రమేష్ అన్నది ఉన్నది, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్. సో కామెడీ కూడా ఉంటది అన్నమాట మధ్యలో. మీది ఒక కామెడీ ట్రాక్ అన్నమాట. కామెడీ ట్రాక్. ఓకే నైస్. ఇప్పుడు కేసీఆర్ అనే టైటిల్ పెట్టిరంటే ఆ సినిమాలో ఆబ్వియస్లీ ఏదో సంథింగ్ ఒక పెద్ద స్పెషల్ అయితే ఉంటది. ఆ స్పెషల్ ఏంటిదో కొంచెం ఒక చిన్నగా క్లూ ఇస్తారా మాకు? ఏం స్పెషల్ ఉంటది సినిమాలో? అసలు ఇందులో కేసీఆర్ సార్ కథ ఉంటుందా, లేకుంటే ఉద్యమం గురించి ఉంటుందా, దేని గురించి ఉంటది? కేసీఆర్ అన్న పేరు వినగానే అందరు అనుకుంటారు కదా ఉద్యమం ఉంటుంది ఇందులో మొత్తం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సినిమా అనేది, అంటే సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరికి అదే మాట అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో ఈయన అంటే రాకేష్ గారు దాంట్లో కేశవచంద్ర రమావత్ అనమాట, అంటే కేసీఆర్ గారికి ఇంకా కోసుకునే ఫ్యాన్ కేసీఆర్ గారు. ఆబ్వియస్లీ అంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా కేసీఆర్ గారికి అభిమానులు లేరు అని మనం అనలేం. దేశాలు అంటే లాంగ్వేజ్ తెలియనోళ్ళు కూడా కేసీఆర్ గారికి బిభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ నిజమైన ఊరి కథ, అభిమానం, ఒక అభిమాని కథ చూద్దాము. రిలీజ్ ఎప్పుడు? మేము పడ్డ కష్టానికి కొన్ని తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్ రిలీజ్ చేస్తే చాలు, జీవితంలో ధన్యం. ఒక రాకేష్ సినిమా మా హాయితో 10 థియేటర్లు పడితే అనుకున్నాం. అంజిగారి దయ వల్ల, ఆయనకున్న పూర్వ సినిమాల వైభవం వల్ల, వారి పేరు ఈ సినిమాకి పెద్ద అసెట్. నా సినిమా రేపు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది అంటే ఇది ఇంకా ఇక్కడ చెప్పలేదు. ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ రిలీజ్ అంటే ఏదో మేము కోట్లు పెట్టి తేలేదు, అందరు అభిమానం ప్రాణంతో తీశారు. బికాజ్ ఆఫ్ అది అందరికి నచ్చింది. రిలీజ్ అయిన తర్వాత జనరల్ గా మనం ఫాలో అప్ చేస్తా ఉండి, సార్ సినిమా రిలీజ్ రెడీ చేసుకున్నాం మీరు చూస్తారా అని. సో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు నాకు తమ్ముడు కాల్ చేస్తా ఉన్నారు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి కూడా మా మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు ఎప్పుడు రిలీజ్ అని చెప్పేసి. అంత పాజిటివ్ గా ఉంది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మంచి కమెడియన్ గా ఒక మంచి షోస్ చేస్తూ ఒక మంచి ఇంత మంచి ఒక పొజిషన్ని సాధించుకున్నారు, సడన్ గా ఒక సినిమాకి హీరో అంటే మనకు అనిపిస్తుంది అయ్యో నేనేమన్నా రిస్క్ చేస్తున్నానా, ఇది నా కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందేమో. ఒక పెద్ద స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద నేను కనిపిస్తే జనాలు నన్ను ఎట్లా ఆదరిస్తారో ఆదరియరో అని మనకి కొంచెం మెంటల్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేసిర్రు? మీకు అంటే ఆ కాన్ఫిడెన్స్ నేను హీరోగా చేయగలను చేస్తా అని మీకెట్లా వచ్చింది? అండ్ మీరు ఈ సినిమాకి ఈయననే హీరోగా పెడితే మీకు ఫర్దర్గా ఇంకా మీ కెరియర్, మీ ఆపర్చునిటీస్ కూడా ఎట్లుంటాయని మీరు అనుకున్నారు? ఫస్ట్ రాకేష్ గారు మీరు చెప్పండి, దాని తర్వాత అంజి గారు మీరు ఆన్సర్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను హీరోని కాదు. ఓకే, నేను ఒక కథ రాసుకున్నా, ఆ కథలో పట్టుకొని భార్యకు కూడా తెలియదు, దానికన్నా ముందు గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నా. ఒక ఫైన్ మార్నింగ్ వెళ్ళి సుజ్జి నేను చేస్తున్నాను అని చెప్పా తప్ప ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను దానికి 6 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ లేదు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా అవ్వకముందే మేము అంజన్న కథ కూడా చెప్పేశాను ఆయనకి. నెక్స్ట్ సినిమాకి ఆయన లాక్ కూడా చేసుకున్నా. ఈ కథ నేను ఎలా రాసుకున్నాను, ఎక్కడ రాసుకున్నాను, ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు తిన్నాను, ఎంత మెంటల్ ప్రెజర్ల మధ్య కూడా నా పెన్ను నా కలం అలా కదులుతుంది అంటే అది గాడ్ గిఫ్ట్. అది నేను ఇన్నిటి మధ్య కూడా నేను ఒక వైట్ పేపర్లో నా అద్భుతమైన ఆలోచన నేను పెట్టగలుగుతున్నానంటే ఆ దేవుడిచ్చిన కృప. నీకేదో ఉంది, ఏదో చేయబోతున్నాను, దైవబలం ఉంది తప్ప ఇవన్నీ టెన్షన్లో నేను అసలు రాయలేను, చేయలేను. ఒక మనిషి అన్నవాడు ఇన్ని చేయలేడు. నేను ఈ సినిమాలో హీరో అనే పదం పక్కన పెడితే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ దగ్గర నుంచి అన్ని 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 నేను చేసుకున్నాను. ఇక్కడ నేను హీరో కాదు, ఫస్ట్ పాయింట్. నా కథకి నేను అందుకే మన ప్రెస్ మీట్ లో చెప్తే సీనియర్ ప్రభు గారు చెప్పారు ఎంత గొప్ప మాట మాట్లాడావా, నా సినిమాకి నేను ఒక ప్రమిద తెచ్చుకొని నూనె పోసుకొని అందులో ఒత్తేసుకొని నా అగ్గిపెట్టుతో నేను వెలిగించుకున్నా. అది వెలిగితే 10 మందికి వెలుగునిస్తా, ఆరిపోతే నేను ఒక్కనే ఆరిపోతాను. సూపర్. కానీ నాకు అన్న నీ మాటలు వింటుంటే అంటే సినిమా పట్ల చాలా కాన్ఫిడెన్స్ ఉన్నావనిపిస్తున్నా. సినిమా పట్ల చాలా కాన్ఫిడెన్స్. సినిమా తర్వాత నీ లైఫ్ ఎట్లా అంటే రెండు షేడ్స్ ఆలోచిస్తాము, ఆ రెండు షేడ్స్ కూడా నువ్వు ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నావు అనేది నాకు అనిపిస్తుంది. ఏమంటావు సుజాత, కరెక్టేనా? ఆలోచించుకునే ఉంటాడు అంటే తలకే చిన్న ఉంటది కానీ ఆలోచన పెద్ద ఉంటుంది. చాలా మంది అన్నారు విభూతి క్రియేషన్స్ అని పెట్టావు, నీకు విభూతి మిగురుతుంది లాస్ట్ కి అని చాలా మంది కించపరిచారు. రేపు నేను చెప్తుంటే కూడా అవునా అన్నట్టుంటారు. డెఫినెట్ గా దీన్ని నేను 2-3 ఫెస్టివల్స్ ఫిలిం ఫెస్టివల్లో డెఫినెట్గా వేస్తుంది. అంటే దీంట్లో ఉన్న పెద్ద అదే మిస్టరీ ఏంటంటే, ఒకరు ప్రొడ్యూసింగ్ చేసి సినిమా తీయాలంటే
వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉండాలి. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మస్తు పైసలు ఉండాలి. సో అన్ని మనం ఇంకా ఆఖరి స్టేజ్ వరకు వస్తాము, ఎందుకంటే ఆర్టిస్టులకు మనం అట్లా పే చేసుకోవాలి, అట్లా ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. కానీ ఈయన మొదలుపెట్టిన ముహూర్తము, లేకపోతే ఈయన దోస్తాన్ చేసిన ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదమో తెలియదు, కానీ ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈయనతో చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు కావచ్చు, అన్న డైరెక్టర్ అన్నతో సహా, మ్యూజిక్ డైరెక్టర్ అన్నతో సహా, ఫస్ట్ ఎవ్వరు పైసలు ఆశించలేని కారణం పైసలు ఆశిస్తే సినిమా అయిపోయేది. ఇది మీకు చాలా అడ్వాంటేజ్ అండ్ ప్లస్ కూడా. అసలు ఇంత అంటే ఇంతమంది దగ్గర నుంచి అభిమానం సంపాదించుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి గ్రౌండ్ అది మా రాళ్ళపల్లి గారు నేర్పిన భిక్ష అది. ఆయనతో పాటు డ్రామాలు రాయడం కానీ థియేటర్లు చేయడం కానీ, థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఈ విలువలే తెలుస్తాయి. థియేటర్ అంటేనే అది పెద్ద వర్డ్ శక్తి. మనం ఇక్కడ ఏదో సినిమా థియేటర్లు అంటున్నాం కానీ యుఎస్ కానీ యూకేలో థియేటర్ అంటే ఇట్స్ ఎ బిగ్ ఎలిమేషన్. ఒక థియేటర్ మీద ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నాటకాలు ఆడుతూనే ఉన్నాయి. మీరు లండన్ వెళ్తే లేకపోతే యుఎస్లో వెళ్తే సందుల్లో గొందుల్లో ఒక 100 ఒక షేక్స్పియర్ నాటిక అనేది ఇప్పటికీ స్టిల్లో గత 132 సంవత్సరాలుగా ఇంకా లండన్లో ఆడుతుంది. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ థియేటర్. అది మా గురుగారు నాకు నేర్పిన, మా దన్న రాళ్ళపల్లి గారు నేర్పిన, మా అన్న దండరాజున్న నేర్పిన ఇవే నేర్పించారు. ఎవరితో మనం ఎలా ఉంటున్నాం అనేదే 10 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు. అది నోరు జాగ్రత్త పెట్టుకొని ఇప్పుడు మాట్లాడాలి. రేపు 10 సంవత్సరాలు రాబోయే భవిష్యత్తు కూడా ఒక నరం లేని నాలిక మనం డిసైడ్ చేస్తాం. ఆ నాలిక ప్రవర్తనే రేపు 10 సంవత్సరాలు మనం. అందుకే ఎక్కడ కూడా నా ప్రవర్తనతోనే అందరూ వచ్చారు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరూ అంజన్న మీద ఇష్టంతో వచ్చారు. ఎందుకంటే ఆయన రెగ్యులర్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఉన్నారు అంటే ఒక 100 మంది టెక్నీషియన్ ఆ రోజుకి భోజనం చేస్తారు. ఆర్టిస్టులు ధనరాజన్న భరణి గారు అంటే అది మా యొక్క అనుబంధం. మొదటి నుంచి ఆయన స్క్రిప్ట్ విని ఆయన సజెషన్స్ చేస్తూ ఆయన బ్యానర్ టైటిల్ దగ్గర నుంచి వారు పెట్టడమే జరిగింది. ధనరాజ్ గారు, తాగుబోతు రమేష్ గారు, దాని తర్వాత లోహిత్ కుమార్ గారు, తర్వాత బలగం, తర్వాత హిట్ అయిన మై మధు అన్న, తా బలగం తాత, మా జబర్దస్త్లో నుంచి రేజింగ్ రాజు గారు, కర్తానందం గారు, రచ్చ రవి, జబర్దస్త్ సన్నీ, అందరూ, హీరోయిన్ కూడా నేను సత్యకృష్ణ గారికి నేను వెళ్ళి కథ చెప్తే మా అమ్మాయి నీ చేతిలో పెడుతున్నాను, ఏం చేస్తావు, నీ ఇష్టం, ఒక రూపాయి కూడా అడగలే. వీళ్ళందరికీ నేను రుణపడి చాలా బాధ్యతగా ఉన్నా. వీళ్ళు డబ్బు తీసుకోలేదని కాదు, వాళ్ళ ప్రతి రూపాయికి కన్నా వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని సినిమా చేశాను. మేబీ పైసలే ఆర్టిస్టులకు ఇచ్చి పైసతోనే సినిమా తీస్తే ఇంత నమ్మకం ఉండేది కాదేమో. డబ్బుల కోసం తీసుకుని పని చేసే వాళ్ళని దేవుడు మధ్యలోనే పంపించేసాడు. నా బాధపడ్డా, అరే నాతో ట్రావెల్కి ఇక్కడ దాకా లేరే, ఇలా కూర్చుంటే బాగుండని చాలాసార్లు ఏడ్చా. డబ్బు కోసం అయితే ఎవరైతే చేశారో నీ దగ్గర ఉండకూడదని దేవుడిని దక్షిణ కట్ చేసి పంపించాడు. కలిసిండ్రా కేసీఆర్ సార్ ని, మరి ఈ సినిమా చూపెట్టిండ్రా, ఏమన్నారు కేసీఆర్ సార్? అవు, నేను ప్రెగ్నెన్సీతో ఉన్న 6 నెలలు అప్పుడు మనకి తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చింది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దాంట్లో సాంగ్ ఉంటుంది అనమాట, మన తెలంగాణకి స్టార్టింగ్ నుంచి ఉన్న కవుల దగ్గర నుంచి తెలంగాణ కవులు అందరు కూడా అందులో ఉంటారు, యాక్టర్లతో సహా ప్రతి ఒక్కరు ఆ పాటలు ఉంటారు. ఆ పాట నచ్చి కేసీఆర్ గారు పిలిపిస్తే అందరం కలిసి వెళ్ళినాము. అంజన్న ఆ రోజు రాలేదు, సో అంజన్న మిస్ అయ్యారు, చెన్నైలో ఉన్నారు. మేము మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అన్న అందరం కలిసి పోయినాం. దగ్గర దగ్గర ఒక 2 గంటలు టైం ఇచ్చినారు. ఒక 1/2 గంట వరకు అయితే నా మైండే పని చేయలేదు. ఆయన కలిసిండు, నేను కలవడమే నాకు ఆగమాగమైంది అంత పానం. ఇలా చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆయన. ఆయన ఏమైంది మజ్జదాగు అన్నాడు. నాకేం ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అని నేను నా టెన్షన్, అందరూ ఏమనుకుంటారు ఆయన చూసాను టెన్షన్ కాదు. ముందు 2-3 సార్లు ఈ సినిమా పని మీదనే ఆ పాటలు అవి ఏంటంటే తెలంగాణ స్థితిగతుల మీద పాట కాబట్టి చరిత్ర నిలిచిపోయే పాట. ఎక్కడ అభాస్ పాలు అవ్వకుండా అక్షరాలను కానీ గోరెట్టి వెంకన్న గారు అద్భుతంగా రాశారు. చరణ్ గారు కూడా ఎంత బాగా ఇచ్చారు. స్వరజతులు పరగతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ నా తెలంగాణ వీణ అని రాశాడు ఆయన. అంత ప్రతి కవి ప్రతి అందులో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ సినిమా వరకు అందరూ ఉంటారు. ఈవిడ అట్లానే చూస్తుంది ఆయన్ని. వీళ్ళు ఇంకా వేరే మాట్లాడుచుకున్నారు. అంటే నా సినిమా గురించి మాట్లాడతానంటే తెలంగాణ సార్ ఇప్పుడు ఏం సార్ మన పరిస్థితి తెలంగాణ అని అక్కడ స్టార్ట్ చేసరికి. అంటే తెలంగాణలో పుట్టిన ఏ ముసలమ్మ కానీ ఏ పిల్లగానికి కానీ. సో ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నాయి ఈ సినిమాలో, ఎవరెవరు ఏమేం క్యారెక్టర్లు ప్లే చేసిండ్రు? దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కేసీఆర్ అండి, చోటా కేసీఆర్. మా కేశవ చంద్ర రమావత్,
దీని తర్వాత దీంట్లో ఒక మంచి అందమైన లవ్ స్టోరీ ఉంది. దాంట్లో ఇందాక మీరు అన్నట్టు అనన్య కృష్ణ అని చెప్పేసి సత్యకృష్ణ గారి డాటర్ చేసింది. చాలా ఇమోషనల్ గా వర్కౌట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ ప్రేమ అభిమానం అంతా కూడా. ఈ సినిమాలో మెయిన్ పిల్లర్ ఆవిడ క్యారెక్టర్, ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. బావ కోసం దేనికైనా రెడీ అయ్యే ఒక మరదల క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దాంట్లో. ఇంకా తర్వాత విలేజ్లో ఉండే కొన్ని కొన్ని క్యారెక్టర్స్, ఒక బావ క్యారెక్టరు, మామయ్య క్యారెక్టరు, అత్తమ్మ క్యారెక్టరు, అన్నీ ఒక సినిమా లాగా ఉంటుందండి. సినిమా చూస్తున్నప్పుడు మన ఊర్లో ఉండే పక్కపక్కన ఇల్లు అలాంటి ఒక ఆ ఫీల్ వస్తుంది. చాలా అద్భుతంగా చేశారు అందరు యాక్టర్స్లు కూడా. మెయిన్గా మాకు ఎసెట్ అని చెప్పాలి, ధనరాజ్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ఒక సాంగ్ స్పెషల్ సాంగ్ ఉంటుంది హైదరాబాద్ గురించి, దాంట్లో ఆయన రాకేష్ కలిసి చేశారు. ఆ సాంగ్ ఇంకా మేము రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్ రిలీజ్ అయితే కనుక తెలంగాణలో డెఫినెట్గా హైదరాబాద్ గురించి మెయిన్గా టూరిజం వాళ్ళు ఆ సాంగ్ తీసేసుకుంటారు. అలాగే అద్భుతమైన హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, ఎన్నెన్ని హైదరాబాద్లో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి వాటి గురించి బ్రహ్మాండంగా మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు ఆయన రాశారు, ఆయనే పాడారు, ఆయనే మ్యూజిక్ చేశారు. సో పాటలు కూడా ఇంట్లో మేము గట్టిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. పాటలు, మాటలు, కథ, స్క్రీన్ ప్లే అన్నీ. ఇంట్లో కథ చూస్తుంటే మన ఊరు కథనే అనిపించేదే కాదు, పాటలు వింటుంటే కదా అయ్యో నా లైఫ్లో నిజంగానే ఇట్లా జరిగింది కదా అని లింక్ అవుతారు అందరు. పాటలు కూడా అట్లుంటాయి, లిరిక్స్ కూడా అట్లుంటాయి. సూపర్. సో ఇప్పుడు మనం ఇంతసేపు సినిమా ముచ్చట్లు మాట్లాడుకున్నాం కాబట్టి మా జనాలకి మీరు పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, దీపావళి వస్తే అనేది కూడా ఒకసారి చెప్దాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? మా సినిమా ఎప్పుడైతే ట్రైలర్ అంత పెద్ద మిస్ వచ్చినాయో, అంత రెస్పాన్స్ వచ్చిందో, మాకు ఆ రోజే సంక్రాంతి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి కూడా అయిపోయింది. మేము ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్గా మా సినిమా రిలీజ్ కోసం. సూపర్. అండ్ సుజనా, అంటే ఈ సినిమాలో ఎస్పెషల్లీ అంటే ఈ క్యారెక్టర్ కోసము అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? మీరే డైరెక్టర్ గారిని అప్రోచ్ అయ్యారా లేకపోతే? నేనే అడిగిన. అంటే కథ స్టార్టింగ్ వీళ్ళు మొత్తం స్టోరీ అనుకున్నప్పుడు నా క్యారెక్టర్ అంటేనే జర నేను వచ్చానంటే కొంచెం నవ్వుకునేటట్టు ఉండాలి. కానీ ఆ సినిమాలో స్టార్టింగ్ నవ్వుకునే సీన్ అట్లాంటిది ఏం లేకుండా అనమాట, మంచి ఎమోషనల్ వెళ్తుంది. ఇక డైరెక్టర్ అన్ననే ఇంత మొత్తమే సీరియస్ అయితే కూసోబెట్టి అందరినీ ఇక ఏడిపించినట్టే అవుతుంది. జర్రనన్న వాళ్ళకి రిలీఫ్ ఉండాలి పాపం, కొద్దిగా నవ్విద్దాము, ఏడిపే కాదు ఎన్ని ఉంటాయి, సడన్ గా ఈవిడ వచ్చేస్తుంది, అంత నవ్వించి నవ్వించి వెళ్ళిపోతుంది. సో ఇలాంటిది సినిమాలో కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. అప్పుడే ఆవిడ సేవ్ ది టైగర్స్ 1, 2 రిలీజ్ అయిపోయి మామూలుగా లేదు, బిజీగా ఉంది. నేను రాకేష్ని అడిగితే అన్న ఆవిడ చాలా బిజీగా ఉంది, ఇప్పటికే ఇప్పుడు ఈ ప్రమోషన్కి నాకు తెలిసేది పేమెంట్ చేసినట్టున్నారు ఆయన, అసలు డేట్స్ లేవండి. సో అలాగే సినిమాలో కూడా కొంచెం ఆ నవ్వులు ఉంటే బాగుంటుంది కదా ఆడియన్స్ కి. సో ఆవిడ చెప్పినట్టు అంత అంత శోకంలో ఉండకూడదు కదా అని చెప్పేసి ఆవిడ ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యాము. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమా మొత్తం మాకు ఏడిపే ఉంటది అనమాట, రాకేష్ గారు ఎమోషనల్ గా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ గా ఉంటుంది సినిమా. అంటే ఒక ఊరు ఏడిపోదు అంత మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి మొత్తం దీంట్లో? 5 సాంగ్స్ అండి. 5 సాంగ్స్, 5 సాంగ్స్, 5 డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. ఎస్పెషల్లీ మేము టార్గెట్ చేసినట్టు మాకు సినిమాలో క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది, అది కథకు సంబంధించిన సాంగ్, శివుడు పైన వచ్చే సాంగ్. దాంట్లో అద్భుతంగా చేశారు ఆయన, అది కూడా చరణ్ అర్జున్ గారి మ్యూజిక్, ఆయన పాడారు. చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సాంగ్ వస్తున్నప్పుడు, 100% థియేటర్లో ఉన్న చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటారు, అలాంటి ఒక ఎమోషనల్గా వర్కౌట్ అయిపోయింది అది. అండ్ సినిమాకి చాలా ప్రాణమైన సాంగ్ అది. సో మీ ముగ్గురిని ఇట్లా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి ఒక సినిమా తీసిండ్రు, జనాలను అయితే ఎంటర్టైన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఈ దీపావళి రోజు మంచిగా ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ ఆల్ పటాకాస్ లెక్క, 1000 వాళ్ళ లెక్క అంతా ఇట్లా మొత్తం మారి మోగిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీరు కూడా ఇట్లనే ఇంకా మంచి సినిమాలు తీయాలి, హీరోగా చేయాలి, డైరెక్షన్ చేయాలి, అన్ని చేయాలి. అండ్ సుజాత నీకు కూడా, అండ్ మీకు కూడా. డైరెక్షన్ చేయలేను, డైరెక్షన్ కాదు నేను, అదే మీకు కామెడీ క్యారెక్టర్స్ ఏమైనా వస్తుంటే అవి. సో కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ అనే సినిమా గురించి చాలా చాలా విషయాలు చెప్పారు, మస్తు నవ్విచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయండి సినిమా గురించి, ఇంకా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ పెడతాము, ఇంకా దాచారు, ఇంకా బోల్డ్ అండ్ దాచాం, పేలాల్సిన బాంబులు ఇంకా ఉన్నాయి, కాల్చాల్సిన మతాబులు ఇంకా ఉన్నాయి, అవి వేడెక్కే టైం ఇంకా చాలా ముందు. అసలు మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అసలు ఏదో ఉంది, సమ్
ఇప్పుడు ఇదంతా చూసిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా కోసం మీరు ఎప్పుడు బయటికి వెళ్ళని అవ్వలు కానీ ముసలవ్వలు కానీ అక్కలు కానీ ఎవరుంటే నా కోసం ఖర్చు పెడుతున్నానని ఒక రూపాయి అయినా పది రూపాయల థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అది నా లైఫ్ని నా కెరియర్ని డిసైడ్ చేస్తుంది. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. సో చూసిండ్రు కదా ఇది అన్నట్టు ఇవాళ మన ధూమ్ ధామ్ ముచ్చట్లు షో. సో మన ధూమ్ ధామ్ ముచ్చట్లలో ఈ ముగ్గురు వచ్చేసి మంచిగా జబర్దస్త్గా ముచ్చట పెట్టిరు. నాకైతే మస్తు ఖుషి అనిపించింది. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు. టీ న్యూస్ నేను ఉంటా మరి. నమస్తే టాటా.